అంకల్, మా అమ్మ చెప్పే కథల కంటే చాలా బాగుంది. ఏంటా కథ చెబుతా నీకు? వింత కథ ఎప్పుడు ఎవరు వినని కదా. మరి చెప్పు. చెబుతా నీకు వింత కథ ఎప్పుడు ఎవరు వినని కదా. కత్తి కన్న పదునైన కథ, కడలి కన్నలోదైన కథ, కల్లాక పటం తెలియని మనిషికి కాలం నేర్పిన కక్ష కథ. కాలం నేర్పిన కక్ష కథ చెబుతా నీకు వింత కథ ఎప్పుడు ఎవరు వినని కథ. ఒక్కలాడని కటిక పేదనొకనాడు, రెక్కలున్న నా చెక్కు బుక్కుతో చుక్కల కొనగల నీనాడు. ఎస్, ఎన్ని కోట్లు నాకున్నా నేనెంత ఎత్తులో ఉన్నా, జనమంతా నా వెంట పడుతూ జేజేలు పలుకుతూ ఉన్నా. నాకు తెలుసు నేను చేస్తున్నవన్నీ తప్పులని, అయినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు నేను చాలా గొప్పవాణ్ణని. అందుకే అంటున్నాను నీతికి విలువ లేదని, నిజాయితీకి చోటు లేదని. చెబుతా నీకు వింత కథ ఎప్పుడు ఎవరు వినని కథ. ధర్మానికి తల వంచని సంఘం దౌర్జన్యానికి వంచింది. డబ్బుకు లోకం దాసోహం అని జవ్వ సరిచి చెప్పింది. ఆ నిజము తెలుసుకున్నాను, నా నడక మార్చుకున్నాను. రాతి గుండెతో రాజాలాగా రాజ్యమేలుతున్నాను. అమ్మా అని పిలిచేందుకు తల్లి లేదు, అనురాగం పంచేందుకు ఆలో బిడ్డలు లేరు, ఆత్మీయతకు నోచుకోలేదు, ఆప్యాయతకు పెట్టి పుట్టలేదు. అందుకే అంటున్నాను అన్నీ ఉన్నా ఏమీ లేనివాడు. అయినా ఐఎమ్ ద కింగ్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఐఎమ్ ద కింగ్. చెబుతా నీకు వింత కథ ఎప్పుడు ఎవరు వినని కథ. కత్తి కన్న పదునైన కథ, కడలి కన్నలోదైన కథ, కల్లాక పటం తెలియని మనిషికి కాలం నేర్పిన కక్ష కథ. కాలం నేర్పిన కక్ష కథ.